గైస్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. గైస్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టూటర్ గురించి. సో టూటర్ యాప్ గురించి చెప్పేకునే ముంగల, సో చాలా మంది ఏమంటారు అంటే ట్విట్టర్ కి టూటర్ కి కంపారిజన్ చేద్దామా వద్దా, అండ్ చేసినా ఎలా కంపారిజన్ చేస్తారని. సో ట్విట్టర్ ని టూటర్ ని కంపేర్ చేయడం అయితే ఎక్కడ కూడా న్యాయం కాదు. ఎందుకంటే సో ట్విట్టర్ అనేది బాగా మెచ్చుటున్న ఒక ఓల్డ్ పర్సన్, అండ్ ట్విట్టర్ అనేది ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన ఒక న్యూ పర్సన్ లాంటిది. సో ఇద్దరిట్లా మెచ్యూరిటీ లెవెల్స్ కంపారిజన్ చేస్తే మాత్రం సో ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా యాప్లు రెండిట్ల మధ్య కూడా కంపారిజన్ చేయడం అలానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ట్విట్టర్ యాప్ వచ్చేసరికి దాదాపు ట్విట్టర్ లానే సేమ్ యాజ్ యాజ్ వచ్చేసింది. సో చాలా మంది దీన్ని ఇండియా ట్విట్టర్ అని కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సైనింగ్స్ కావట్లే, అండ్ బగ్స్ ఉన్నాయి, కొద్దిగా లోడింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇలాంటివి ఉన్నాయని చాలా అయితే చాలా కంప్లైంట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో మనం చూస్తున్నాం. సో కాకుండా ఇవన్నీ కూడా సో స్టార్టింగ్ లో అయితే మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి. ఎలాగైతే చెప్పిందో ఒక చిన్న పిల్లగాడు ఒక పెద్ద ఆయన అనేది. సో ఇది ఇప్పుడిప్పుడే ఎదగబోతుంది. సో దీనికోసం మనం ఎంత కొంత సపోర్ట్ అయితే ఇవ్వాలి. సో మేబీ ట్విట్టర్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొస్తుందా లేదా అనేది సెకండరీ, కానీ మన సైడ్ నుంచి మాత్రం ఎంత కొంత సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి మాక్సిమం చాలా మంది అయితే సపోర్ట్ కూడా ఇస్తూ, అండ్ సూన్ ఇదైతే తొందరలోనే పబ్లిక్లోకి రాబోతుంది, అంటే పబ్లిక్లోకి వచ్చింది ఇంకా హైప్ కాబోతుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే హెవీ డౌన్లోడ్స్ ఉన్నాయితే చెప్పుకోలేం, కాకుంటే హెవీగా డౌన్లోడ్స్ అయితే మారడానికి కొద్దిగా టైమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఓవర్ నైట్ సోషల్ మీడియాలో రూలింగ్ లాగా మారుతుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం ఈ రోజు నేను ఒకటి చెప్పిన, అండ్ రేపు ఆల్రెడీ ఇప్పటికీ తెలుగులో ఒకరో ఇద్దరు చెప్పారు, అండ్ అలాగే హిందీలో చాలామంది చెప్తారు. ఇలా ఒకరు చెప్పంగా మీకు ఇంకా ఈ వ్యూస్ అనేది చాలా దూరం పోతుంది చూడండి, ఈ న్యూస్ అనేది. సో అలాగే ఆ యాప్ అనేది ప్రమోట్ అవుతుంది. సో డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ చాలా వర్క్ అయితే ఇందులోకి నడవబోతుందని తెలుస్తుంది. సో ఈ ట్విట్టర్ని అయితే ప్రమోట్ చేయడానికి అండ్ చాలామంది యాక్టర్స్ కూడా రాబోతున్నారని అయితే కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. సో బ్రో ట్విట్టర్ ఉంది కదా, ట్విట్టర్ అనేది ఎందుకు వచ్చిందంటే, సో ట్విట్టర్ అనేది స్వదేశీ యాప్. సో ఇక్కడెక్కడ కూడా మనము ఈ మధ్య చూసిన లేటెస్ట్ యాప్స్ అన్నీ కూడా, సో పబ్జీ ఉంది కదా అని ఒక గేమ్ రాకుండా అయితే ఆగిపోవట్లేదు. పబ్జీ ఉన్నా కూడా ఇండియన్ గేమ్ అయితే వచ్చేస్తుంది. సో అలాగనే ప్రతి యాప్, సో ఆ డిఫరెన్స్ దాంట్లో ఎంత కొంత ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఎందుకంటే సో అది ఆల్రెడీ ఆన్ రైజ్లో ఉంది కాబట్టి ఎంత కొంత తీసుకోవడంలో తప్పైతే లేదనుకున్నా. కాకుంటే ఇక్కడ ట్విట్టర్ అనేది దాదాపు మెయింటెనెన్స్ కలర్ అలా ఉంది. సో అది పెట్ట ఇది శంఖం తేడా అయితే లోగోలో ఉంది. సో యాప్ కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి కానీ మరి అన్ని చేంజెస్ లేవు. సో మాక్సిమం అయితే నేను ట్రై చేసిన లాగిన్ అయితే కానీ మేబీ రేపు అయితే డిఫరెంట్గా మళ్ళీ ట్రై చేస్తా. సో మీరు కూడా ట్రై చేయండి యాప్లో సైన్ ఇన్ కావడానికి. అండ్ ఈ యాప్ని ట్రై చేసే ముందు మీకు నేను చెప్పేది అంటే, సో మనము మన యాప్ని ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు, అండ్ మనం మన యాప్ని యూజ్ చేయడం తప్పలేదు. అండ్ ఆల్సో అదే టైంలో సో మన యాప్ అని చెప్పిన ప్రతి యాప్ను మాత్రం గెలకొద్దు. సో కొద్దిగా దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, అండ్ దాంట్లో ఎంత జెన్యున్ కంటెంట్ ఉందో తెలుసుకోండి. సో ఇందులో చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి. బగ్స్ అంటే ఆ యాప్ పరంగా మంచిగా నడవట్లేదని, కానీ మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మ్యాక్సిమం న్యూస్ ఆర్టికల్స్ అన్ని చదివి అయితే వీటి గురించే చెప్తున్నా. సో ట్విట్టర్ అనేది మేబీ ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ అకౌంట్స్ తీసారో వాళ్ళకైతే ఫాలోవర్స్ పెంచుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే సో ఎక్కువగా ఫామ్లో లేదు కదా. సో కొత్తగా మీరు వస్తే ఎక్కువ తక్కువ ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి మీ యాక్టివ్స్ ఉంటాయి కదా. సో మీరు ఏదైతే పోస్ట్ చేసినా, మీరు ఏదైనా క్రేజీ థింగ్స్ పెట్టినా అవి వైరల్ అయ్యే ఛాయిసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అవి వైరల్ అయితే ఆటోమేటిక్గా మీరు అయితే ఫేమస్ అయిపోతారు, అది మీకు తెలిసిందే. సో ట్రై ఒకసారి ట్విట్టర్ అయితే ట్రై చేయండి. సో కంపేరింగ్ టు ట్విట్టర్ అయితే నేను ట్విట్టర్ హై అని చెప్పలేను, కాకుంటే ట్విట్టర్ని మనం సపోర్ట్ చేయాలి ఎంత కొంత, ఎందుకంటే ఇండియన్ యాప్. అలాగని ప్రతి ఒక్కరిని అయితే డౌన్లోడ్ చేయాలని నేను చెప్పాను. సో ఎంత కొంత బెటర్ వర్షన్ వచ్చిన తర్వాత హార్డ్లీ ఫ్రమ్ హార్ట్ నేనైతే ప్రమోట్ చేస్తా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయాలని. సో కొద్దిగా లూప్స్ ఉన్నాయి, ఆ లూప్స్ అని సెట్ చేసుకుంటే మాత్రం ట్విట్టర్ యాప్ అనేది సూపర్గా ఉంటుంది. మరి చూద్దాం ట్విట్టర్ యాప్ అనేది ఇకపై ఎలాంటి రెవల్యూషన్ బట్టకొస్తుందో అండ్ ఎలా ఉండబోతుందో. సో గైస్ బై బై సెయింగ్ ఆఫ్ లవ్ యూ ఆర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ సైన్ ఇన్ కానీ ఇవన్నీ హెవీగా ఉండవు, అందుకే నేనైతే చెప్పట్లే. యాప్ డిజైన్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. సో యాజ్ ఇట్ ఈస్ ట్విట్టర్ లానే ఉంది, మ్యాక్సిమం అందులో అయితే ఏం లేదు, మన ట్విట్స్ కంటిన్యూ చేయడమే. సో పెద్దగా అయితే నాకు ఏం అనిపించలేదు. సో అందుకే యాప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం చేయలేదు. సో మీరు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి అయితే మీ కామెంట్ని అంటే మీ ఫీలింగ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బై బై సెండింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్, సీ యూ సూన్.